నమస్కారం. దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆధ్యాత్మిక ముఖ్యాంశాలు. పదవ రోజు పూర్తయిన భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు. నల్లమల్లారణ్యంలో పాలంక వీరభద్రుని క్షేత్రం. బోనమెత్తిన వరంగల్ జిల్లా. కడప జిల్లా సోమ్యనాథుని వైభవంగా బ్రహ్మోత్సవాలు. విజయవాడలో కన్నుల పండుగగా రెండవ రోజు శ్రీవారి వైభవోత్సవం. సుందర చైతన్య ఆశ్రమంలో కన్నుల పండుగగా గురు పౌర్ణమి ఉత్సవాలు. వర్షాలు సకాలంలో పడి పంటలు సమృద్ధిగా పండి అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని వరంగల్ అర్బన్ నగరంలోని ఉర్సు కరీమాబాద్ దేవాలయాలలో ఆషాఢమాసం బోనాల జాతర సందర్భంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ బోనం ఎత్తుకుని జాతరను ప్రారంభించారు. ఉర్సు కరీమాబాద్లో గోళ్ల కురుముల కులస్థులు సంప్రదాయ ప్రకారం బోనం ఎత్తుకుని పురవీధుల గుండా ఆలయ సమీపం దగ్గరకు రాగానే గొర్రెపిల్లను గావు పట్టిన తర్వాత బోనం ఎత్తిన మహిళలు గొర్రెను దాటుకుంటూ ఆలయంలోకి వెళ్లారు. గొర్రెను గావు పట్టే సమయంలో దాని నెత్తురు తాకాలని అందరూ పోటీ పడడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పాటైంది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఫైనాన్స్ రాష్ట్ర చైర్మన్ గుండు సుధారాణి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగ అనేది మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రాచీన కాలంలో దీనికి ఉన్న ప్రాధాన్యతను మన ప్రభుత్వం గుర్తించి దాన్ని ఒక పెద్ద ఎత్తున మా గోల్కొండలో బోనాల పండుగని ఆషాఢమాసంలో మహంకాళి అమ్మవారి జాతరను తీసుకోవడం జరిగింది. ఆ జాతర పెద్ద ఎత్తున ప్రతి ఆదివారం గురువారం పెద్ద ఎత్తున ఇప్పటివరకు సాగుతుంది. ఆషాఢమాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి పండుగ రోజు జరుపుకునేటువంటి ఈ వీరన్న బోనాల పండుగ చాలా ప్రతిష్టాత్మకమైనది. మరి పూర్వీకుల నుంచి కూడా వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లలు కానీ కురుమలు కానీ యాదవులు కానీ వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ బోనాల పండుగ వీరన్న బోనాల పండుగ చేసుకొని ఆ బోనాలు దేవుడికి సమర్పించి వారు మొక్కులు మొక్కుకొని గతంలో మొక్కుకున్నవి ఏమన్నా తీరితే అవి కూడా తీర్చుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి వారికి ఒక విశ్వాసం ఏంటంటే ఈ బోనం పెట్టి వీరన్నని ఏ కోరిక కోరినా కూడా కాదనకుండా నెరవేరుస్తాడనేటువంటి ఒక విశ్వాసం ఉంది. పాలక క్షేత్రం చూడాలో రన్నో, భక్తన్నా నువ్వు కోరిన కోరికలు తీరునురో రన్నో. ఎర్రగొండంపాలెం మండలంలోని పాలుట్ల గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ పాలంక క్షేత్రం ఉంది. నల్లమల్ల అంతాలను పరవశించిన పరమశివుడు ముక్తుడై పూజలు అందుకునేందుకు ఇక్కడ వెలిశాడని భక్తుల నమ్మకం. స్వామివారిని ఇక్కడ పాలంకేశ్వరుడిగా పిలుస్తారు. శ్రీశైల క్షేత్రానికి సమీపంలో గల ఈ ఆలయంలో ఆరోగ్య సౌభాగ్య సంతాన ప్రదాత వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్లు ఇక్కడ కొలువైయున్నారు. ఏరు ముందా ఏకాదశి ముందా అన్నట్లు
కృష్ణానది పొంగిపొరలే తొలకరి సమయాన అనేక ప్రాంతాల నుంచి రహదారులు సక్రమంగా లేకపోయినా ప్రజలు మైళ్ల తరబడి కాలినడకన నల్లమల అడవిలో ప్రయాణించి పాలంకేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. ఈ క్షేత్రంలో తరతరాల నుంచి వచ్చే ఆచారం ప్రకారం సంతాన ప్రాప్తి కొరకు 300 అడుగుల నుంచి నీరు జాలువారి పవిత్ర పాలంక జలపాత గుండంలో స్నానాలు ముగించుకుని దేవాలయంలో పూజలు చేసి తడిబట్టతో సంతానం లేని వారి ఇరువురు బ్రహ్మముళ్ళు వేసుకుని కఠిన నియమనిష్టలతో పెద్ద కొండచర్యల కింద కూర్చుని అరచెయ్యి పంచలింగాలపై పెట్టి కొండచర్య నీటి బిందువులు అరచేతిలో పడినచో సంతానం పొందుదురు. సంతానం కలిగిన వారు తమ పిల్లలకు పాలంకయ్య, పాలంక వీరయ్య, వీరభద్రస్వామి అను పేర్లను పెట్టుకుని స్వామిని దర్శించి తలనీలాలు సమర్పించుట ప్రత్యక్ష నిదర్శనం. శ్రీకృష్ణ దేవరాయలకు శ్రీశైలంతో ఎంతో అనుబంధం ఉందో ఈ పాలంక క్షేత్రంతోనూ అంతే అనుబంధం ఉంది. రాయలవారు తూర్పు దండయాత్రల గజపతుల్ని ఓడించిన అనంతరం తిరుగు ప్రయాణంలో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. తర్వాత పాలంక క్షేత్రంలో శ్రీకృష్ణ దేవరాయలు పక్షం రోజులున్నట్లు చారిత్రక ఆధారాలని బట్టి తెలుస్తోంది. వరంగల్లోని చారిత్రక భద్రకాళి అమ్మవారి శాకంబరి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భద్రకాళి అమ్మవారి ప్రధాన అర్చకులు శేషు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలలో భాగంగా 10వ రోజు కల్పోక్త ప్రకారం అమ్మవారు భక్తులకు నీలాక్రమంలో దర్శనమిచ్చారు. షోడశీ క్రమాన్ని అనుసరించి నిత్య క్రమంలోనూ అలంకరించి పూజారాధనలు, నీల అనగా వృద్ధాప్యం అనేది తరికి రానియకూడదు అని, నిత్య అనగా శాశ్వత ఆనందం ఇస్తుంది అని అన్నారు. 11వ రోజు శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ భద్రకాళి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. సంవత్సరాల చారిత్రక వైభవం త్రిలోక సంచారి నారద మహర్షుల వారే స్వయంగా ప్రతిష్ఠించిన అపురూప విష్ణు రూపం. ఎందరో రాజులకు ఆరాధ్య దైవం, తన మహిమలతో ఎందరినో మెప్పించిన సోమ్యనాథుని ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. అత్యంత ప్రాచీన సుప్రసిద్ధ చారిత్రాత్మకమైన దేవాలయం సోమ్యనాథాలయం కడప జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరాన నందలూరులో వెరసిన పవిత్ర పుణ్యక్షేత్రం. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. Thank you.
స్వయంభూ విష్ణుమూర్తి అవతారమైన సౌమ్యనాథ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు సౌమ్యనాథునికి గాలిగోపురాన్ని 10 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించారని, ఈ ఆలయాన్ని సందర్శించిన అన్నమయ్య 12 శాసనాలు కూడా రచించారు. ఎనిమిది స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం అత్యంత రమణీయంగా ఉంది. ఆలయ ముఖద్వారం నుంచి విష్ణుమూర్తి సౌమ్యనాథుని రూపంలో మెరుస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ దృశ్యం భక్తులకు అపురూపం. స్వామివారిపై సూర్యకిరణాలు పడతాయి. మరో విశేషం ఏమిటంటే, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అవతారంలో అవతరించారని, భక్తులు తమకున్న అత్యంత ప్రాధాన్యమైన కోరిక స్వామివారి ముందు కోరి 9 ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి మరో విశిష్టత ఉంది. పైకప్పు ఓ మత్స్యశిల్పంగా కనిపిస్తుంది. వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో స్వామివారు పలు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. తొమ్మిదవ తేదీన సువిశాలమైన స్థలంలో చలువ పందిళ్ల క్రింద 6 బయట భక్తులు వీక్షించే విధంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా సాగుతుంది. ఈ వైభవాన్ని కనులారా వీక్షించేందుకు వివిధ జిల్లాలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీంతో భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ఆలయ ధర్మకర్తల మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు వచ్చేసి ఆషాఢమాసంలో జరుగుతాయి. స్వామివారి దర్శనం కూడా ప్రతిరోజు 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్విరామంగా దర్శన వేళం చేయాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి భక్తులు ఎక్కువగా స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. ఆలయ అభివృద్ధికి నా వంతు సహకరిస్తున్నాను. కడప జిల్లాలో అతి పురాతనమైన వైష్ణవ దేవాలయం ఈ శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయం. ఇది చోళులు పల్లవులు ఇద్దరు కూడా దీన్ని నిర్మించినారని శాసనాల్లో వ్రాసి ఉంది. ఈ యొక్క సౌమ్యనాథ స్వామి పిలిచితే పలికే దైవంగా ఇక్కడ ప్రసిద్ధి చెందినారు. భక్తులందరూ ప్రతిరోజు 9 ప్రదక్షిణలు చేస్తూ వారి కోరికలు వారు అడుగుతూ ఉంటే అవన్నీ నెరవేరుస్తూ ఉన్నారు స్వామివారు. ఆపదల మొక్కులవాడ, అనాథ రక్షక, గోవింద గోవింద అంటూ నామస్మరణ. శ్రీనివాసుడు విష్ణువు యొక్క కలియుగ అవతారముగా భావిస్తాడు. ఆ శ్రీనివాసుడు భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వెంకటేశ్వర నామముతో ప్రసిద్ధి చెందాడు. ఆ నామం వింటే మధురం. ఆ దేవదేవుని యొక్క వైభవోత్సవం 2వ రోజు విజయవాడలో ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్చరణల మధ్య ఆ శ్రీవారికి హోమగుండ అభిషేకాలను, కళ్యాణోత్సవాన్ని ఘనంగా చేశారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. Thank you.
ఆషాఢ శుద్ధ పౌర్ణిమ రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు. గురు పౌర్ణమి ఉత్సవాలు శ్రీ సుందర చైతన్య స్వామివారి ఆశ్రమంలో ఘనంగా జరుగుతాయి. గురు పౌర్ణమి అంటే ఏమిటి, గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి, సుందర చైతన్యానంద స్వామివారు వారి ఆశ్రమంలో ఘనంగా నిర్వహిస్తారు. ఇది ఇవాల్టి దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.